హలో, ఇవాళ ఇంటర్వ్యూకి వెళ్ళాను. జాబ్ వచ్చేసింది. రేపటి నుంచి జాబ్కి వచ్చామన్నాడు. కంగ్రాట్స్ రా. చూస్తుండు, మీ నాన్న చెప్పినట్టు జాబ్ తెచ్చుకున్నాను. ఫస్ట్ మంత్ శాలరీ మీ నాన్నకి ఇచ్చి నేను మా ఇంటికి తెచ్చుకుంటా. ఇక్కడ ప్రాబ్లం ఉంది. ఏంటి మాది? హాలిడేస్ అసలు పెట్టకూడదు, డైలీ వెళ్ళాలి. అవునా? పర్లేదులేమ్మా, అదేం పెద్ద ప్రాబ్లం కాదులే. ముందు నీకు జాబ్ వచ్చింది కదా, అది చాలు. సరే మరి ఉంటా, ఇంకా నైట్ మాట్లాడండి. డైరెక్ట్గా రేపు మార్నింగ్ 6:30 కాల్ చేసి లేపం. లేవగానే వాయిస్ తినాలి. అండ్ రేపు ఫస్టే కదా, జాబ్ త్వరగా వెళ్తా. లవ్ యూ రా బంగారం. లవ్ యూ టూ బంగారం. బాయ్. హలో, అసలు బుద్ధి ఉందా? ఇంత ఎక్లెస్గా ఎలా ఉన్నది? ఏమైందండి? టైం లేకుండా టైంది. ఫస్ట్ డేనే లేట్, ఇప్పటికీ జాబ్ నుంచి పీకేసి ఉంటారు కూడా. అసలు నన్ను నిజంగా లవ్ చేసావా? నిజంగా లవ్ చేసిందని తెలియ చేసిండేదని కాదే. నేను నమ్ముకొని అలారం కూడా పెట్టుకోలేదే. మీ బాబుకి ఏం చూపించాడు కానీ నిన్ను? చీ, నా లైఫే కాదే, నా కెరీర్ కూడా స్పాయిల్ చేసావు. నీ ఇలాంటి తనలో చేసాను చూడు. చిచ్చి, ప్లీజ్ ఒక్కసారి కాండం అవ్వు, నా మాట విను. ఏమైనా ఏమైనా చెప్పు. ఒక్కసారి టైం చూడరా. చూసా, 11:30 అయ్యింది. ఫోన్లో చూడరా. అంటే రాత్రి అలారం అయిపోయిందా? టైం ఇంకా 6:15, అందుకే నీకు ఇంకా కాల్ చేయలేదు. సో ఎప్పుడైనా ఎవరినైనా ఒక్క మాట అనే ముందు 100 సార్లు అక్కర్లేదు, ఒక్కసారి ఆలోచించండి చాలు. ఈ మాటలు ఎదుటి వారికి తోటల్లా గుచ్చుకోకుండా చూసుకోండి, వివేకంతో ఆలోచించండి.